బ్రేకింగ్ న్యూస్. కరీంనగర్ జిల్లా చొప్పదండిలో దారుణం జరిగింది. ఇంటర్ బాలికపై నలుగురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి వారిని అరెస్ట్ చేశారు. అమ్మాయికి చొప్పదండి యువకుడికి ఇన్స్టాగ్రామ్లో పరిచయం ఏర్పడింది. ప్రేమ పేరుతో ట్రాప్ చేసి ఏకాంతంగా గడిపాడు. ఆ తర్వాత ఫోటోలు చూపించి ఆ యువతిని బ్లాక్మెయిల్ చేశాడు. విషయం ఫ్రెండ్స్కు చెప్పడంతో అమ్మాయిపై కన్నేసిన మరో ముగ్గురు యువకులు 2 సంవత్సరాలుగా అమ్మాయిపై అత్యాచారానికి పాల్పడుతున్నారు. 4 యువకులు కూడా ఈ దారుణానికి పాల్పడ్డారు, ఈ దుర్మార్గానికి పాల్పడ్డారు. విషయం తెలియడంతో పోలీసులను ఆశ్రయించింది బాధిత కుటుంబం. గ్యాంగ్ రేప్లో నలుగురే ఉన్నారా, ఇంకెవరైనా ఉన్నారా అనే విషయంపై పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇంటర్ బాలికపై, ఒక మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇన్స్టాగ్రామ్లో పరిచయం ఏర్పడింది ఒక యువకుడితో. ఆ యువకుడు అమ్మాయితో చనువుగా ప్రవర్తించాడు. చనువుగా ఉన్న ఫోటోలను చూపించి బ్లాక్మెయిల్ చేశాడు. తన స్నేహితులతో కలిసి 2 సంవత్సరాలుగా అత్యాచారానికి పాల్పడిన దారుణమైన దుర్మార్గమైన ఉదంతం చోటు చేసుకుంది. 4 కూడా ప్రస్తుతం పోలీసులు అరెస్ట్ చేశారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి మా ప్రతినిధి చంద్రశేఖర్తో మాట్లాడదాం. చంద్రశేఖర్, ఈ దారుణ ఘటనపై పోలీసులు ఎటువంటి కేసులు నమోదు చేశారు? అసలు ఈ ఘటనను ఎలా చూడాలి? ఆ యువకులు ఎవరు అసలు? రోహిత్, థ్యాంక్ యూ రోహిత్. ఒక మైనర్ బాలిక మీద సోషల్ మీడియా వేదికగా, ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్గా వేదికగా పరిచయం పెంచుకొని మెల్లమెల్లగా దగ్గరయ్యారు. క్లోజ్ అయిన తర్వాత శారీరకంగా లొంగబరుచుకున్నాడు. దానికి సంబంధించినటువంటి వీడియోలు, చిత్రాలను దగ్గర పెట్టుకొని బ్లాక్మెయిల్ చేశారు. గత 2 సంవత్సరాల నుంచి కూడా వేధింపులకు గురి చేసి తన మిత్రులతో ఈ విషయాన్ని పంచుకున్నారు. మీరు మాకు సహకరించాలి, లేదంటే ఇది బయట వైరల్ చేస్తామని చెప్పేసి బెదిరింపులకు పాల్పడ్డారు. 4 యువకులు అత్యాచారం పాల్పడ్డారు. గమనించినటువంటి బంధువులు, ఎందుకంటే బాలిక ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి బాలిక చొప్పదండిలోనే ఉంటుంది. ఆమె తండ్రి అలాగే సోదరుడు విదేశాల్లో ఉంటున్నారు, ఉపాధి నిమిత్తం వెళ్ళారు. ఎవరికి చెప్పాలో తెలియనటువంటి పరిస్థితిలో ఉంది అమాయకురాలైనటువంటి తల్లి. గమనించినటువంటి బంధువులు కరీంనగర్ పోలీస్ కమిషనర్ ని ఆశ్రయించారు. దీంతో కమిషనర్ ఆదేశాల మేరకు చొప్పదండి పోలీసులు రంగంలోకి దిగారు. 4 యువకుల్ని, మైనర్ బాలు, వీళ్ళందరూ కూడా ఇంటర్మీడియట్ ఉన్నారు, వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. ప్రివెన్షన్ ఆఫ్ చిల్డ్రన్ సెక్సువల్ అబ్యూజ్మెంట్ యాక్ట్ 2012 ప్రకారం ఏదైతే పోక్సో చట్టం ఉందో, పోక్సో చట్టం మీద దాని కింద కేసు నమోదు చేశారు, విచారణ జరిపారు. వీరు 4 ఉన్నారా, ఇంకా ఉన్నారా అనేటువంటి కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. స్వయంగా పోలీస్ కమిషనర్ చొప్పదండి థానా కలుస్తూ వస్తున్నాడని చెప్పి సమాచారం అందుకున్న తర్వాత ఆ మిత్రుని యొక్క, వీళ్ళ 4 మిత్రులు, చాలా మంది యువకులు పోలీస్ స్టేషన్ దగ్గర గుమిగూడారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి వాళ్ళందరినీ కూడా పంపించి వేయడం జరిగింది. మొత్తానికి ఒక విషాదకరమైనటువంటి ఘటన, ఒక దారుణమైనటువంటి ఘటనగా దీన్ని చూడొచ్చు. పిల్లల మీద, మైనర్ బాలల మీద, బాలికల మీద, ముఖ్యంగా బాలికల మీద మాయమాటలు చెప్పి సోషల్ మీడియా వేదికగా, ఈ ఫేస్బుక్ అలాగే ఇన్స్టాగ్రామ్ వేదికగా లోబర్చుకోవడము, దగ్గర వేయడము, వాళ్ళకి చుక్కలు చూపించడము, కరీంనగర్ జిల్లా చొప్పదండిలో దారుణం చోటు చేసుకుంది. ఇంటర్ బాలికపై, మైనర్ బాలికపై 4 యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు. అమ్మాయికి చొప్పదండి యువకుడికి ఇన్స్టాగ్రామ్లో పరిచయం ఏర్పడింది. ప్రేమ పేరుతో ట్రాప్ చేశాడు, ఏకాంతంగా గడిపారు. ఆ ఫోటోలను తీసుకున్నాడు, ఆ ఫోటోలను ఫ్రెండ్స్కి చూపించాడు. ఫ్రెండ్స్కి చూపించడంతో అతని స్నేహితులు మరో 3 కూడా ఆ అమ్మాయిపై కన్నేశారు. 2 సంవత్సరాలుగా ఆ అమ్మాయిపై 4 యువకులు అత్యాచారానికి పాల్పడుతున్నారు. ప్రస్తుతం ఆ యువతి ఇంటర్మీడియట్ చదువుతోంది. అంటే ఆ యువతిపై 10వ తరగతి చదువుతున్నప్పటి నుంచే ఆ యువకుడు కన్నేశాడు, ఆ యువతిని ట్రాప్ చేశాడు. అతను ఆమెపై అత్యాచారం చేయడమే కాకుండా తన స్నేహితులను కూడా ఉసిగొల్పి తన స్నేహితులతో కూడా ఈ దుర్మార్గానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని గమనించిన ఆ బాలిక పేరెంట్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆ 4 అదుపులోకి తీసుకున్నారు.